డాడీ నేను కొద్దిగా బయటికి వెళ్ళేసి సార్ బోర్ కొడుతుంది ఇంట్లో, మాస్క్ వేసుకెళ్తాను సరేనా? చెప్పు చెప్పు అవుతాయి, మామూలు చెప్తే అర్థం కాదా? చూడగా అక్కడ సీఎంలు పిఎంలు అడ్డ ముత్తుకుంటారు నీకు దమాకలేదే, కోడి ముఖంలా చెప్పా కదా. వాట్ డాడ్, నాకేం కాదు, వైఆర్ యూ షౌటింగ్, సంబర్ కట్ ఏంటి? క్షోసిజమే చూడదా నేను, అల్టి బొంగారు రావు, అది రోడమే అర్థమైంది రాజు చెప్తున్నా నీకు, అర్థమైంది లేదా నీకు? పద్దు పడవు, దాని రోగాలు మందే లేదురా, పడకావని చెప్తే నీకు అర్థమైంది లేదా? ఇంకా హ్యాపీ పోమాడు నీ సంబర్ కట్ నీ ఎమ్మని ఏమైంది డాడ్, మనకెందుకు వస్తుంది కరోనా చెప్పు. ఇలా ఏ బలిసే పడుకోవాలి, అందరు కలిసి రోడ్ల మీద తిరిగాబట్టి అడ్డమే రోగం అంతా అందరూ కానీ అడ్డవుతారు. అలేవో దేవుళ్ళు లేక సఫాయి వాళ్ళు, దేవుళ్ళు డాక్టర్లు పోలీసు వాళ్ళు అందరేమో అడ్డవాళ్ళు కష్టపడుతు కన్ను దగ్గర నీకు అవలో పడవు ఏమ్మ, మనిషి కాబే గడిచి ఫోన్ వచ్చింది ఎత్తుపాడిగా, ఎవడో పడుకో ఫోన్ చేస్తుంది ఇంకా. అరే మదర్ ప్రామిస్ చెప్తున్నా, మా డాడీ ఇంత సీరియస్ కావడం నేను ఎప్పటికీ చూడలేదు. కరోనా నిజంగా సీరియస్ అయిపోయింది, డేంజర్ రా బాబు. నేను కూడా లాక్డౌన్ అయిపోయినా, మీరు బయటకు రాకండి, హౌస్ అరెస్ట్ చేయండి ప్లీజ్. మా డాడీ ఇంత సీరియస్ కావడం మాత్రం నేను అల్టిమేట్ అసలు చూడలేదు ఎప్పుడు. మీరు మాత్రం బయటకు రాకండి, నేను కూడా బయటకు రాను రాబాయ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే డాడీ, రాపిడ్ డైట్ కూర్చో. అది రోగం అడ్డమైన సుతా, నాకు నోరు తిరిగి నోరు తిరిగి పాడైతలేదు ఆ రోగం కోసం అని చెప్పేసి. మా ఎంత అడ్డవాళ్ళు కష్టపడుతున్నారు బిడ్డ, నువ్వే చూస్తున్నావు కదా, సపాయోళ్ళు డాక్టర్లు పోలీసు వాళ్ళు సీఎంలు పిఎంలు ఎంత కష్టపడుతున్నారు బిడ్డ, నువ్వు చూడు నీ కాల్ముక్త బిడ్డ, నీ కాల్ముక్తరా? మనం ఆ రోగం మనకు వచ్చింది కాక మందికి అంటగడతాం రా. ఆ సస్తే సాగు గిట్లే కూడా రాడు బిడ్డ, అవసరం మనకు ఆ సాగు. అది సాగు తీసుకుపోయి ఏం చేస్తున్నాడా, పోయి కుక్క సాగు, సస్తే 10 మంది రావాలి బిడ్డ, ఇది అడ్డమైన రోగం రా, వచ్చి పాడు కాదు బిడ్డ, చెప్తే అర్థం చేసుకోరా, నా మీ కాల్ముక్త బిడ్డ రా కూసో మంచి. నా కొడుకు బంగారం నాకు చెప్ ఇట్లా చెప్తా తింటావురా, నాకు తెలుసు, నువ్వు తెలుసురా నా బంగారం రాను తా. సారీ డాడీ, ఐఎమ్ రియలీ సారీ డాడీ, నేను నిజంగా చదువుకున్న మూర్ఖుని డాడీ నేను. హాయ్ వ్యూవర్స్, చూశారు కదా, ఇంట్లోనే ఉండండి, లాక్డౌన్ పాటించండి, బయటికి వెళ్ళకండి, కుక్క చావు చావకండి. అలాగే మన కోసం కష్టపడుతున్న పోలీస్ వాళ్ళకి, మున్సిపల్ వాళ్ళకి, ఎక్స్పెషల్లీ డాక్టర్స్కి అందరికీ మా యొక్క పాదాభివందనాలు. థ్యాంక్ యూ.